వెళ్ళు, జరిగిన విషయాన్ని మీ అమ్మతో చెప్పు. కొన్నాళ్ల పాటు బయటకు రావద్దు. అన్ని సత్తుమనిగే వరకు. నీ మీద హత్యకేసు నమోదైంది. కాంప్రమైజ్కి ఏదైనా మార్గాలున్నాయని చూస్తాను. చాలా థ్యాంక్స్ సార్. జాగ్రత్తగా ఉండు. గుడ్ నైట్. అన్నయ్య, నీకేం కాలేదు కదా? ఏం కాలేదురా. అమ్మెక్కడా? ఈ గొడవలన్నీ ఎందుకన్నయ్య? అమ్మా ఆగరా. నీకేం కావాలి? అమ్మా, నేను ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవించే వాళ్ళుండే ఏరియారా ఇది? నీలాంటి రౌడీ వాళ్ళకి ఇక్కడ చోటు లేదు. నేను అనుమతించను కూడా. అన్నయ్యలా మాట్లాడకం. నువ్వు మాట్లాడుకో. నిశ్చితార్థం జరిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంది. నిన్ను వెతుక్కుంటూ ఈ ఇంటికి పోలీసులు వచ్చే విధంగా నడుచుకోకు. నాకు అసలు కొడుకే పుట్టలేదనుకుంటాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అన్నయ్య, ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవించే వాళ్ళుండే ఏరియారా ఇది? నీలాంటి రౌడీ వాళ్ళకి ఇక్కడ చోటు లేదు. నేను అనుమతించను కూడా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇతనే శంభు. నీ గురించి వినగానే నీతో మాట్లాడాలనిపించింది, అందుకే రమ్మని చెప్పాను. అవును, నువ్వు ఒక్కసారి కమిట్ అయితే అది సాధించే వరకు వదిలిపెట్టమని విన్నాను. నా స్టైల్ కూడా అంతే. నువ్విక నుంచి నాకు నమ్మిన బంటులా ఉండాలి. ఉంటాను. మంచి నిర్ణయం తీసుకున్నావు. అనుకోకుండా తీసుకునే నిర్ణయాలే మనల్ని ఎప్పుడూ నిలబెడతాయి. ఈ క్షణం నుంచి మీ కష్టాలు సమస్యలన్నీ తీరిపోయినట్టే. ప్రవీణ్, ఇతనికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత నీది. అర్థమైందనుకుంటాను. రోజు వర్జం చూడొద్దు. వెంటనే పని ముగిసిపోవాలి. వెళ్ళు. మావయ్య, వాణ్ణి మీరు విషనాగుల కోరల్ని నేను పీకగలను. అదేరా నా స్టైల్. అదొన్న చూసావా అపర్ణ? దాన్ని ఏదో ఒకటి చేయాలి. దాన్ని ఏం చేయాలంటే దాన్ని ఇలా వంగోబెట్టి రెండు కాళ్ళకి దూడక నాళ్ళేసి నాశనం చేసావు కదరా. ఇంకేదో చెప్తావు అనుకున్నాను.